I'm really thrilled because there are so many legends out here and I really don't know what to say, but I again want to thank Ramu sir for everything. About Kiss Me song, if it's been so much positive feedback, negative criticism, but he's taught me how to take it all. He's molded me as a person. So thank you, Ramu sir. And also one more person who I have to thank for the song and for the movie is Shravya. She's so hardworking, so encouraging, and I've never seen a girl with so much enthusiasm in what she does. She's done all the costumes in the movie, and thank you, Shravya. It was a great experience working with her because she's an amazing person. So I really want to give a great round of applause for her. And of course, the whole crew and my dearest producer, he's so hospitable and so sweet. Each time I leave from Bangalore, come here, he always makes it a point to ask, have you reached, are you safe? So thank you, sir, for all the love. And I'm so overwhelmed to be here. Thanks, the press, media, everyone for being here. Ante Ramu garu cheppinattu monne, we have done, ante cheppadaniki malli ade ade cheppali. So నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ట్ టైం మా ట్రైలర్ వేసిన వెంటనే మేము తప్ప ఎవరు చప్పట్లు కొట్టలేదు, ఈసారి మేము తప్ప అందరూ చప్పట్లు కొట్టారు. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ ఐ థింక్ అచీవ్మెంట్. అంటే మాకు నచ్చడంతో పాటు మీ అందరికి కూడా నచ్చింది. రాము గారు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు, విచ్ ఐ వాంట్ టు ఈవెన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నిన్ననే ఇన్ఫ్యాక్ట్ రాము గారితో కూడా ఇన్ఫ్యాక్ట్ నేను ఐ సీన్ సమ్ సీన్స్. మేము సీన్ చేసాం చంటి అని, తను ఈ సినిమాలో ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్. ఆ సీన్ అయిపోయిన తర్వాత నందు సిద్ధు చాలా భయపడుతూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి కొంచెం చెప్పండి తనకి వెళ్ళి అన్నాడు. ఏంటి అంటే కొట్టేస్తాడేమో, నిజంగానే కొట్టేస్తాడేమో అన్నాడు. ఎందుకు నిజంగా కొడతాడంటే, లేదండి వాడు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, మేబీ హీ వుడ్ కమ్ అండ్ హిట్ అస్. అంటే రాము గారు చెప్పింది ఏంటంటే, ఇందాక ఇప్పుడు సినిమాకి సార్ వెంకటేశ్వరరావు గారు మీరు నన్ను క్షమించాలి. కాదు కాదు కాదు, అంటే నా ఉద్దేశం ఆయన వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మాట చెప్పాలి. నేను సినిమా మిత్రం పనిచేసినప్పుడు ఆయన నాతో చెప్పారు, ఎందుకే రాము గారు టైం వేస్ట్ చేస్తున్నారు, ఆయన రాసిందంతా రాసేశారు, కేవలం మమ్మల్ని ఓన్లీ రీడింగ్ కోసం పిలుస్తున్నారు ఆయన, అయితే ఇంకా చేయకూడదా పని అని చెప్పారు. ఇదిగే కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత రాము గారి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే యాక్టర్స్ అందరికీ ఓకే ఇది ఐడియా, మీరేం చేస్తారో చేయండి అన్నారు. అప్పటికప్పుడు యాక్టర్స్ అంటే నువ్వు ఇది అనుకోని అది అనుకుంటాను ఇలా అనుకుంటా అని, అంటే ఆ రియల్ సిచ్యువేషన్లో, అంటే ఈ సినిమాలో ఉండే ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, సినిమా చూస్తూ ఉంటే బాగుంటుంది బాగుంటుంది హిట్టా సూపర్ హిట్ తర్వాత విషయం, మనం అక్కడ కూర్చుని ఆ ఇన్సిడెంట్ మనం కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అన్నట్టు ఉంటుందండి. అంటే టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది టైమింగ్ అనేది ఎందుకు ఉండాలి? యాక్చువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మామూలుగా చాలాసార్లు మాకు యాక్ట్ చేస్తున్నప్పుడు డైలాగ్ ఏదన్నా మేము చెప్తూ ఉంటే రోల్ అయితే వన్ మోర్ అంటారు, ఎందుకంటే కొంచెం రోల్ అయింది అంటారు. ఈ సినిమాలో రోల్సే ఎక్కువ ఉన్నాయి, అంటే ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ రోల్ అవటం. అంటే డైలాగ్ అర్థమవుతుంది సార్, డైలాగ్ అర్థమవుతూనే ఇప్పుడు నందు సిద్ధు కొట్టుకుంటూ ఉంటే మామూలుగా అయితే ఆపండిరా అనాలి భూపాలు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు భూపాలు ఆపండిరా అన్నారు, ఇద్దరు ఆపట్లేదు. మామూలుగా అయితే ఆపి ఏంట్రా అని అడగాలి. ఆ సీన్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే రియల్ లైఫ్లో అంతేనండి. ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఆపండిరా అంటే ఆపేరు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ పాయింట్స్ ఆఫ్ ది ఫిల్మ్ అండి. సత్యనారాయణ గారు, రామ్ సత్యనారాయణ గారు టేబుల్ ప్రాఫిట్లు టేబుల్స్ అవన్నీ నాకు తెలియదండి. బేసిక్గా తను హీ హ్యాస్ యాక్చువల్లీ అంటే ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. ఈ సినిమాకి ఆయన హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు సే దాట్ మేము చాలా బడ్జెట్ ఖర్చు పెట్టాం, మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఆయన ఖర్చు పెట్టాడు, లేకపోతే నేను ప్రెస్ మీట్లు చేయడు, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాడండి. ఐఎమ్ వెరీ షూర్ హీల్ మేక్ మనీ అండ్ మా అందరికి కూడా డబుల్ డబ్బులు ఇస్తాడని నమ్ముతున్నా నేను. ఐస్ క్రీమ్ టూ, ఇందాక రవి చెప్పారు నాకు, రవి చెప్పినట్టు రాము గారు అంత ఫాస్ట్గా తీసారా కథ అంత స్లోగా చెప్పాడు ఆయన, అది నాకు అర్థం కాలేదు రవి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రాము గారి థాట్ ప్రాసెస్కి ఆయన చెప్పిన సిచ్యువేషన్ తగ్గట్టుగా రాయాలంటే అసలు
ఒక వల్గర్ వర్డ్ లేకుండా అసలు ఆ వాక్యం వెళ్ళట్లేదు. సో వెంటనే అనిపించింది ఈ సాంగ్ కనుక బయటకు వస్తే సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి గారు నన్ను ఇంటికి వచ్చి కొడతారని. సో అందుకని ఇంకా వెంటనే ఇంగ్లీష్లో బెటర్ ఏమో అర్థం కాకుండా ఉంటుంది చాలామందికి అని చెప్పి ఇది ఇంగ్లీష్లో రాయటం జరిగింది. అంటే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని రాయలేదు, అది ఎవరికి అర్థం కాకుండా ఉండాలని రాశా. సో అదేవిధంగా లక్కీగా అసలు ఏ పాత్రం ఏమాత్రం అర్థం కాకుండా ఏమాత్రం వినిపించకుండా సౌండ్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ సేఫ్. నిజంగా చెప్పాలంటే అసలు సాంగ్ వినటానికి ఎవరు కూడా సాంగ్ చూడరు, సాంగ్ చూడటానికే చూస్తారు. అండ్ ఈవెన్ నేను కూడా అలాగే చూశాను. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూసి నేను చాలా రోజులైంది. కారణం ఏంటంటే ప్రతి సినిమా నేను ప్రివ్యూషన్లో చూసేస్తున్నాను. బట్ రామ్ సత్యనారాయణ గారి ఎఫర్ట్స్, ఆయన ఖర్చు పెడుతున్న విధానం చూసి ఈ సినిమా మాత్రం నేను టికెట్ కొనుక్కొని థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ నాకు ముందు పరిచయమే. భూపాల్, నందు, మృదుల, షాలిని ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం కలిసాను, షావ్య, వీళ్ళందరూ ముందే పరిచయం. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడ్డారు. బట్ ఐడ్ లైక్ టు మెన్షన్ వన్ నేమ్. సినిమాకి రాము గారు డైరెక్టర్ అయితే రాము గారి వెనకాలుంటూ కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి చాలా చాలా కష్టపడిన వన్ పర్సన్ శివనాగ్ అండి. ఏ టు జెడ్ పొద్దులు వేస్తే తనే అసిస్టెంట్ డైరెక్టర్, తనే అసోసియేట్ డైరెక్టర్, తనే కో డైరెక్టర్, తనే కంటిన్యూటీ, తనే డైలాగులు, అన్ని ఎవ్రీథింగ్. సో హీ హెస్ బీన్ అ వెరీ బిగ్ హెల్ప్ మేము సినిమా చేస్తున్నప్పుడు. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ సార్. అంటే రెండు మాట నుంచి నేను అసలు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అంటే చాలా చాలా లక్కీ అన్నమాట, వెరీ లక్కీ ఐఆమ్ టు ఫస్ట్ టైం ఫేసింగ్ ద కెమెరా ఇన్ అ మూవీ అండ్ వర్కింగ్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ సత్యనారాయణ నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, అమ్మాయి క్రిస్ సార్ ఫోన్ చేశారంటే నాకు ఓన్లీ వాట్సాప్. And thanks, really working good. Thank you.